గన్నవరం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత. జనసేన దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు. రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచేది మనమే. దేశవ్యాప్తంగా దళిత బంధు ఇస్తామన్న సీఎం కేసీఆర్. దళితుడిని పార్టీ అధ్యక్షుడిగా చేసిన ఘనత కాంగ్రెస్దే. రైతులను నిరుద్యోగులకు కేసీఆర్ ద్రోహం చేశారన్న కోమటిరెడ్డి. లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎంకు సీబీఐ నోటీసులు. ఏప్రిల్ 16న విచారణకు రావాలని కేజ్రీవాల్కు సమన్లు.